సొంత మండలంలో మొదటి పంటకే నీళ్లు ఇవ్వకుండా 12,000 ఎకరాలు వీడు పెట్టించిన ఘనత వ్యవసాయ శాఖ మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డిదేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన డేగపూడి గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ బాబు ష్యూరిటీ ద్వారా వచ్చే లబ్ధిని ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కండలేరు ఎడమ కాలువ సోమశిల దక్షిణ కాలువలకు నీరు ఇవ్వకుండా 12,000 ఎకరాలకు సంబంధించి రైతులకు సాగునీరు లేకుండా చేసి పంటలను ఎండబెట్టారని ఆయన ఆరోపించారు. డేగపూడికి కండలేరు నుంచి ఒక లిఫ్ట్ ఉండింది, ఏసీ సుబ్బారెడ్డి గారు చేసిన లిఫ్ట్, అది డ్యామేజ్ అయిపోయింది. నేను వచ్చి ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయిన తర్వాత 89 లక్షల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసి 2018 అక్టోబర్లో శంకుస్థాపన చేసి టెండర్స్ పిలిపించేసి వర్క్ ఆర్డర్స్ ఇప్పించేసాం. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. 5 ఏళ్ళైంది ఏసీ సుబ్బారెడ్డి తర్వాత ఎవరూ చేయలే. నేను చేశా మళ్ళీ 530 ఎకరాలకి డేగపూడిలో ఆ లిఫ్ట్ పనికొస్తుంది. నువ్వు దేనికి మంత్రివి? రెండోసారి గెలిచి డేగపూడి ఇక్కడి నుంచే బండేపల్లి కాలువ పద్ది దాన్ని ఆపేస్తుంది. 23.5-24 కోట్లు ఇది 89 లక్షలు పనిచేయించలేకపోతుంది. కండలేరు లిఫ్ట్కి కరెంటు బిల్లు కట్టలేకపోతుంది. మంత్రి మళ్ళీ వ్యవసాయ మంత్రి అదేదో 7 కోట్లు 8 కోట్లు అంటే 3-4 సంవత్సరాల నుంచో మొత్తం పెండింగ్ బిల్స్ అంట. అక్కడన్న 13 టీఎంసీలు పెట్టుకొని కండలేరులో నువ్వు ఇది 1వ బ్రాంచ్ కనాలు డేగపూడి దుగ్గుంట 1600 ఎకరాలు నేను ఇవ్వను అని చెప్తే ఇంటికి పోతే నేను ఫైట్ చేసి ఎస్సీ చెప్పి ఇచ్చి తీరాల్సిందే అన్నాం. ఇప్పుడు ఇంక విధి లేని పరిస్థితుల్లో ఇస్తున్నట్టు ఇస్తున్నారు. కండలేరు లిఫ్ట్ కింద 3 టీఎంసీల వరకు లిఫ్ట్ చేసే ఫెసిలిటీ నేను 63 కోట్లతో శాంక్షన్ చేయించా. అప్ టు 3 టీఎంసీ పంపింగ్ చేయొచ్చు. మొత్తం 12,000 ఎకరాలు కండలేరు లిఫ్ట్ కింద దక్షిణ కాలువ కింద ఆపేసావు. ఎందుకు ఆపేస్తావు? అందరు పాపం బీడు పెట్టుకున్నారు, మొదటి పంట వేసుకోలే 12,000 ఎకరాలు. దేనికి నువ్వు వ్యవసాయ మంత్రి? ఇరిగేషన్ ఇన్ఛార్జ్ మంత్రి ఎందుకు? మీ ఇద్దరు దేనికి? ఫిడేలు వాయించుకోండి, ఇంట్లో కూర్చోండి. ఇది ఆఖరణ. ఇప్పుడు మేము ఒకటి చెప్తుండా, 2-3 తేదీల్లో ఆ చెరువుల కింద వేసినవి ఎడం కాలువ కింద కానీ మొదటి బ్రాంచ్ కెనాల కింద కానీ పైర్లకి నీళ్లు కొరత స్టార్ట్ అవుతాం. 2-3 తేదీల్లో నీళ్లు వదిలిపెట్టాలా? ఎడం కాలువ అయినా కండలేరు ఫస్ట్ బ్రాంచ్ కెనాల్ అయినా డేగపూడి దుగ్గుంటకి ఫస్ట్ బ్రాంచ్ కెనాల్ ఇవ్వాలా? కండలేరు ఎడవ కాలువ లిఫ్ట్ కింద ఎవరైతే పైర్లు పెట్టారో ఆ ఊళ్ళకి అంతా ఇవ్వాలి. ఏ నీ థాట్స్ ఒత్తుపోద్దా? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వు అసలు ఫస్ట్ పంట కనిపించుంటే 1.5 టీఎంసీతో 0.5 టీఎంసీతో మొత్తం కండలేరు ఎడం కాలువ కింద పంటలు పండించవచ్చు. ఎందుకు అన్ని ఊళ్ళు బీడు పెట్టింది దేనికి? చేతగాని చేస్తలే కదా. దక్షిణ కాలువ కింద బీడు పెడితే కొన్ని గ్రామాలు ఇక్కడ నీళ్లు ఇవ్వమని చెప్తే వాళ్ళు నేను చెప్పే ధైర్యం చేసి కొంతమందికి ఏం పర్వాలేదు కానీ చూస్తామన్నారు. 8 టీఎంసీలు ఉన్నప్పుడు ఫస్ట్ బ్రాంచ్ కెనాల కింద టోటల్ పండించాం. 8 టీఎంసీలు ఉంటే వేసుకోమని చెప్పి పండించా. నువ్వు పండిలేవా? కాలువలు నేను రోడ్లు వేయిస్తే 70 కాలువలు కట్టిస్తాడు ఎత్తుగా. ఆ 70 కాలువకి ఆయనకంటే ఎత్తు పలకేసుకుంటాడు. ఆ 70 కాలువలు చూస్తే వాళ్ళ ఇళ్ల కంటే రోడ్ల కంటే ఎత్తులో ఉంటాయి. ఆ మురుగు నీళ్లు ఆ 70 కాలువల నుంచి నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి పోతాయి. ఇళ్లలో 70 కాలువలు ఇళ్లలో నీళ్లు 70 కాలువలు పోయే పరిస్థితి లేదు. మినిస్టర్ ఫర్ 70 కాలువలు సైడ్ కెనాల్స్ ఇంతకంటే అసలు 5 ఏళ్ళైపోతే 89 లక్షలతో 530 ఎకరాలకి ఏసీ సుబ్బారెడ్డి టైంలో చేసింది డ్యామేజ్ అయిపోతే నేను వచ్చి చేస్తే వర్క్ ఆర్డర్స్ ఇచ్చేస్తే వాళ్ళని తరిమేస్తావా నువ్వు? డేగపూడి బండేపల్లి కెనాల్ అంతే కదా, అది టోటల్ ఆల్మోస్ట్ 23.5 కోటి వర్క్ స్టార్ట్ అయిపోయి పని మొదలు పెట్టినోడిని కాంట్రాక్టర్ని తరిమేసావు కదా, ఇక్కడ తరిమేసావు కదా, వర్క్ ఆర్డర్ ఇష్యూ చేశారా లేదా? ఎందుకు పని మొదలు పెట్టించాలా? అంటే పొదలకూరు మండలం రైతులు బాగుపడేది నీకు ఇష్టం లేదు,
పొదలకూరు మండలంలో నిమ్మ చెట్లు మామిడి చెట్లు రైతులు బతికేది నీకు ఇష్టం లేదు. పొదలకూరు మండలంలో మినరల్ వాటర్ ప్లాంట్ నేను 4,70,00,000 పెట్టి చేయిస్తే అది ఆపేసేసి బీడు పెట్టావు, అది తుప్పు పట్టిపోవాలా? హాస్పిటల్ నేను కట్టించాను ఈ మండలంలో, నువ్వు చేసిన ఘనకార్యం ఏంది? సౌటి కాలువల మీద వినాయన విగ్రహాలు పెట్టే తప్ప ఇంకేదైనా చేసావా? ఇంత ఘోరమైన మంత్రిని ఎక్కడన్నా చూసామా? వ్యవసాయ మంత్రి అని చెప్పుకున్నాను సిగ్గుండాలిగా నీకు. కనీసం ఈ మండలంలో అయినా వాళ్ళకి నిమ్మ చెట్ల వాళ్ళకి నష్టపరిహారం రాయించిదిగో మీకు వస్తుంది ఇంత అని చెప్పి చెప్పించావా? లేదు. ఈరోజు నేను డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నావా, మైక్రో ఇరిగేషన్ చేస్తున్నావా, మైక్రో న్యూట్రియంట్స్ చేస్తున్నావా, మెకనైజేషన్ యాంత్రీకరణ చేస్తున్నావా? దేనికి నువ్వు మంత్రి? కనీసం ఒక స్ప్రేయర్ నాగేలు రోటివేటర్ కల్టివేటర్ ఇప్పించిన వాడు దేనికే అని వ్యవసాయ మంత్రిమే మమ్మల్ని తిట్టేదానికా? రోజు మమ్మల్ని తిట్టే పని తప్ప ఇంకేమన్నా వేరే పని ఉందా? నువ్వు హ్యాపీగా సంపాదించుకున్నావు, ఎంత సంపాదించుకున్నావు, ఎన్ని 100 ఎకరాలు? నేను వాళ్ళకందరికీ చెప్తుండా అయ్యా గ్రామసభలో పెట్టకుండా పెద్ద భూకుంభకోవడం జరుగుతుంది, దాన్ని బయట పెట్టండి అన్న. ఆ ఎంఆర్ఓలు ఇప్పటికి ఇద్దరు సస్పెండ్ అయినారు సర్వేపల్లిలో, కొరవాళ్ళు కూడా పోతారు, జాగ్రత్త. న్యాయంగా మీరు ఇస్తే సంతోషపడతాం. మీ ఇష్టం వచ్చినట్టు ఇళ్లలో కూర్చొని ఆయన చెప్పిన బినామీలకు రాస్తే ఒప్పునే ప్రసక్తి లే. నా ఉద్దేశం ఏంటంటే ఆయన చెప్పిన 7,000 చిల్లర ఎకరాల్లో ఓన్లీ కాకానికోతనెడ్డి ఆయన సొంత బినామీల పేరుతో 1,000 ఎకరాలు రాయించుకున్నాడనేది మాకు సమాచారం అందుతుంది. 1,000 ఎకరాలు చూస్తాం, ఏడపోతావు నువ్వు.